ప్రయోజనాలు దాగున్నాయి అనేటువంటిది చాలా స్పష్టం చాలా స్పష్టం మీరు కూడా జనసేన పార్టీని దేని కోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకు కోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారు అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరు ఇంకా మా గొంతులు కొయ్యడం ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మధ్యకాలంలో వీర మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగించారు జిల్లా అధ్యక్షులకో నగరాధ్యక్షులకో రాష్ట్ర కమిటీకో పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించాల వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ చెప్పండి సార్